సత్తా ఏంటి అంత మౌనంగా ఆలోచిస్తున్నావు? ఏంటా నువ్వు ఎప్పుడు వచ్చావు? ఏదో నువ్వు మౌనంగా ఆలోచిస్తున్నావుగా. అప్పుడే వచ్చా. మీ మాయ పొద్దున అనగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఆయన కోసం ఎదురు చూస్తున్నా. అవునా? ఆయన ఏమైనా చిన్నపిల్లడేంటి? వచ్చేస్తాడులే. ఇవాళ చాలా త్వరగా వచ్చావేంటి? పొద్దున్న 4 గంటలకే మెలుగు వచ్చేసింది అత్త. నిద్ర పట్టలేదు, దానికి తోడు తలంతా ఒకటే దొరద. జుట్టు కూడా బాగా రాలిపోతుంది ఈ మధ్య. ఇక లేచి వేడి నీళ్ళు పెట్టుకుని తలంట స్నానం చేశాను. త్వరగా లేవటం వల్ల పనులన్నీ త్వరగా అయిపోయాయి. చుండ్రు వల్ల కడ దొరదొస్తుంది. ఓ పని చేయి, ఆవందము కొబ్బరి నూనె 2 సమానంగా తీసుకొని అందులో చెంచాడు మెంతిపిండి వేసి బాగా మరిగించి గోరువెచ్చంగా ఉన్నప్పుడే తలక పట్టించాలి. కుదుళ్ళకి బాగా మసాజ్ చేయాలి. గంట తర్వాత స్నానం చేయి. చుండు దొరద అన్ని పాపలించిపోతాయి. జుట్టు రాలటం కడ తగ్గుతుంది. ఎన్నిసార్లు వాడాలత్తా? వారానికి 2 సార్లు చేసి చూడు. తేడా కనపడుతుందో లేదో నువ్వే చెప్తావు. అలా అయితే రేపే ట్రై చేస్తానత్త. మావయ్య గారండి, మంచినీళ్ళు తాగుతారండి? హలో, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు మావయ్య. ఏంటి పనులన్నీ మా మేనగోళ్ళకి చెప్పేస్తున్నావు? అయ్యో అత్త, ఏం చెప్పట్లేదు మావయ్య, నేనే చేస్తున్నా. ఏ నీ సాయం చేయకూడదేంటి? నువ్వు చేస్తుంటే మీ మావయ్యకి చేతులు లెప్పెడుతున్నట్టుండయి. నాకెవరి సాయం అక్కర్లేదు, కానీ ఇటు నేను చేసుకుంటా. మావయ్య, అత్తకు కోపం వచ్చినట్టుంది. అలవాటు మీ అత్తకి అలవాటే. నువ్వు ఏదో ఒకటి చెప్పి కూల్ చేయొచ్చుగా మావయ్య. మావయ్య, అత్త ఇంటే అంతే. ఏంటి ఇద్దరు చెవులు కోరుకుంటున్నారా? ఏం లేదత్తా, మావయ్య సాయంత్రం నిన్ను సినిమాకి తీసుకెళ్తాడంట. రెడీ అవ్వమన్నాడు మావయ్య నిన్ను. ఏంటి మీ మావయ్య? అవును. సినిమాకా? అవునత్తా, నా పెళ్ళైన కొత్తలో ఒకసారి తీసుకెళ్ళాడు. అది కాడా మా అత్త బలవంతంగా పంపింది. అలాంటిది నన్ను సినిమాకి రెడీ అవ్వమన్నాడా? నమ్మేలా ఉందా? సినిమా కాకపోతే చికారుకి వెళ్దాం. తీర్థయాత్రలకు వెళ్లాల్సిన వయసులో సినిమాలో చికారులేంటి? రాజ్యాంగంలో రాసి ఉందా వెళ్ళకూడదని? ఎవరు ఇష్టం వాళ్ళు. లేడీ లేచిందే పరుగని. ఏంటయ్య నీ తొందర? నూనె నూనె అయితే కాగింది. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. నువ్వు పచ్చిమిరపకాయ ముక్కలు అందుకమ్మా. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిబొందు కాడ అందుకోమ్మా. అలాగే ఉల్లిబొందు కాడ వేసుకుంటున్నాను. అల్ల వెల్లుల్లిపాయలు మెత్తగా నూరమ్మా. అలాగే అత్తయ్య. చేపల కూరలో ఉల్లిబొంది వేసుకోవటం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది అత్త. ఇదిగో ఇటువమ్మా. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. అల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాం. ఈ అల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయి ఇందులో చేప ముక్కలు వేసుకుంటున్నాను. అను చింతపండు నానబెట్టింది మెత్తగా తీసుకమ్మా. అలాగే అత్తయ్య. టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను, 2 చెంచాల కారం కూడా వేసుకుంటున్నాను. చింతపండు పిసుకుతాం అయిపోయింది అను. అయిపోయింది అత్తయ్య. ఇటు कुछ नील इंदला यामा చేపల కూర ఎప్పుడు గరిటతో తిప్పుకోకూడదు, తిప్పుకుంటే ముక్క అయిపోతుంది. ఇలా ఎలా అనుకోవాలి. హలో, నేనండి గోవిందరాజు మాట్లాడుతున్నా. అవును, ఆ బ్యాంకులోనే అకౌంట్ ఉంది. బహుమతి వచ్చిందా? ఏం బహుమతి? డబ్బులు గెలుచుకున్నావా? సరే చెప్తాను, పంపండి. ఎవరయ్యా? బ్యాంకు వాళ్ళు. ఏదో నా పేరున లక్కీ డ్రా వచ్చిందంట, డబ్బులు గెలుచుకున్నానంట. ఏంటి మామయ్య నువ్వు చెప్పేది? నువ్వు ఎక్కడ పాల్గొనకుండా ప్రైజ్ ఎలా వస్తుంది? ఓ మా తల్లి, ఫోన్కి మెసేజ్ వచ్చింది, చూసి చెప్పమన్నాడు. అయ్యో మామయ్య, ఇదంతా మోసం. ఆ ఓటీపీ నెంబర్ చెప్పావనుకో, నీ అకౌంట్ లో డబ్బులన్నీ మాయమైపోతాయి. హలో, బ్యాంకు వాళ్ళని చెప్పారమ్మా? లేదు మామయ్య, బ్యాంకు వాళ్ళు ఎప్పుడు ఓటీపీ అడగరు. ఎప్పుడైనా అలాంటి ఫోన్లు వస్తే కట్ చేసాయి. తొందరపడి వివరాలు ఏమి చెప్పమాక. లింక్ పంపించాం, ఓపెన్ చేయమని చెప్తూ ఉంటారు. అసలు అలాంటి పొరపాట్లు చేయొద్దు. దేవుడా, ఇవాళ లేచిన ఎలా విశేషం బాగుంది. అను ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే మీ మాయ నా కొంప ముంచేవాడు. దొంగ యాదవులో రాక రాక నాకు ప్రైజులు వస్తుందని సంతోషం పడిపోయాను. అవునవును, ఒలింపిక్స్లో గెలిచావని ప్రైజులు ఇస్తాను నీకు. డబ్బులు పోతామాట ఎలా ఉండా మీ ఎత్తా నన్ను బతకనిస్తా. చేతులు కాలేక ఆకులు పట్టుకునేవి లాభం. డబ్బులు పోయాక నిన్ను కొడితే వస్తుందా, తిడితే వస్తుందా? ఇక నుంచి మీరు అందరు జాగ్రత్తగా ఉండండి. ఇలా ఇది గెలుచుకున్నారు అది గెలుచుకున్నారని చెప్పి ఫోన్లు చేస్తూ ఉంటారు. అసలు నమ్మకండి, బ్యాంకు వివరాలు అసలు చెప్పొద్దు. అర్థమైందా మేము చెప్పింది మీ అందరికీ? బాగా అర్థమైంది రంగనాయకమ్మా. అలాగే కొత్తిమీర కాడ వేసుకుంటున్నా. ఏమయ్యా కూర రెడీ అయింది, వడ్డిస్తారా? ఏంటి రంగనాయకమ్మా, మేము మేనగోళ్ళకి ఇంకెట్టలేదు. ముందు మీరు తినండి మావయ్య, నేను తర్వాత తింటాను.